Zombie apocalypse. హాయ్ అండి, ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్ ఎగ్ ఆమ్లెట్ చేయబోతున్నాను. నేను మీకు చూపించబోయే ఈ ప్రాసెస్లో ఒకేసారి 3-4 eggs ఆమ్లెట్ వేసుకోవచ్చు. దీనివల్ల మనకి టైం ఎంతో సేవ్ అవుతుంది. నేను ఈరోజు 3 eggs తీసుకున్నాను. ముందుగా దీనికోసం మనం కొన్ని వెజిటేబుల్స్ని కట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. తర్వాత 3 eggs బాగా బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకున్న దానిలో ఉప్పు, కారం, మిరియాల పొడి, పసుపు, జీలకర్ర, మ్యాగీ మసాలా అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెడ్ అండ్ గ్రీన్ క్యాప్సికమ్, ఆనియన్, గ్రీన్ చిల్లీ, టమోటా, తురిమిన క్యారెట్ మరియు బంగాళదుంప వేసి కలుపుకుందాం. దానిలో 2 spoons మిల్క్ కూడా వేసి బాగా బీట్ చేసుకుందాం. తర్వాత ప్యాన్లో 2 spoons ఆయిల్ వేసి టమోటాలను రౌండ్గా కట్ చేసి ఇలా అందంగా అమర్చుకుందాం. దానిపైన అన్నీ కలిపి ఉంచుకున్న ఎగ్ మిశ్రమాన్ని పోసి మూత పెట్టుకొని 2 నిమిషాలు సిమ్లో ఉంచాలి. సిమ్లో ఉంచిన తర్వాత మనం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి 1 spoon తీసుకొని ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఉడికిన తర్వాత 1 ప్లేట్లోకి తీసుకొని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇది ఆమ్లెట్ పెద్దగా ఉంటుంది కనుక నేను ఈజీగా 2 వైపునకు తిప్పడానికి 1 ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దానిని 2 వైపునకు తిప్పి ప్యాన్లోకి తీసుకోవాలి. మరోసారి 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఎంతో టేస్టీగా కలర్ఫుల్గా ఉండే ఆమ్లెట్ రెడీ అయిపోయింది.